తుఫాను కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, బుగ్గవంక జలాశయం నుంచి నీటిని క్రిందికి విడుదల చేస్తున్న నేపథ్యంలో బుగ్గవంక నుండి ఎలాంటి ముప్పు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. కడప నగరంలోని బుగ్గవంక ప్రభావిత ప్రాంతాలను ఆయన వర్షంలోనే పర్యటించారు. బుగ్గవంకకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అన్ని విధాలుగా సాయపడేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. బుగ్గవంక వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీరు వచ్చే అవకాశం ఉన్న చోట్ల బండ్లను ఏర్పాటు చేసినట్లు అంజాద్ బాషా చెప్పారు. బుగ్గవంకలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించే కార్యక్రమాన్ని అంజాద్ బాషా స్వయంగా పరిశీలించారు. సెఫీభాయ్ గొడుగు పట్టుకో, అది వద్దులే, ఏమైనా తీసుకుంటుంది వస్తుందా? వద్దులే. లేని పరిస్థితి అక్కడ కూడా మనం ఇప్పుడే తగు జాగ్రత్తల చర్యలు చేపట్టి అక్కడ బండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఎక్కడ కూడా నీళ్లు రాని పరిస్థితి. మరి అందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాలి, ఈ వర్షం ఇక్కడికే ఆగిపోవాలని చెప్పి. ఎందుకంటే ఇంకా విపరీతమైన ఫ్లో ఇన్ఫ్లో ఇంకా పెరిగిన పరిస్థితిలో రిలీజ్ కూడా మనం ఎక్కువ శాతం రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మరి అదేవిధంగా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా ఎవరు కూడా ఆ బుగ్గవంకకు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా వెళ్ళకోకుండా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను ఉదయం నుంచి పరిశీలిస్తున్నాను, అన్ని బ్రిడ్జెస్ కూడా పరిశీలన చేయడం జరిగింది. గతంలో ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చిన పరిస్థితులు, మరి ఆ ఏ డేంజర్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ డేంజర్ జోన్స్ అన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేవుని దేవుళ్ళ ఎక్కడ కూడా ఎలాంటి భయం లేదు. మరి పిల్లలందరూ కూడా చాలామంది పిల్లలందరూ కూడా వచ్చి ఆ బండ్స్ పైన ఎక్కి మరి ఆ నీళ్లను చూడడము, మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ప్రజలకందరికీ తల్లిదండ్రులకు అందరు కూడా చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోండి. వర్షం తగ్గినంత వరకు ఎవరు కూడా పిల్లల్ని బయటికి పంపించొద్దని కూడా నేను సవినయంగా కోరుకుంటూ, మరి అన్ని వేళల ఈ బుగ్గవంకకు సంబంధించిన కానీ పరిసర ప్రాంతాలు, మరి అదేవిధంగా బుగ్గవంకకు ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అనేది పరిశీలన మినిట్ టు మినిట్ దాని మీద ఫోకస్ చేసి పరిశీలన చేస్తున్నాం. అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతుంది. అందరు అధికారులు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్గా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా అలర్ట్గా ఉన్నారు. ఎవరు కూడా భయానికి గురి కావాల్సిన అవసరం లేదు, అపోహలకు నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. కొద్దిగా ఈ ప్రాంతంలో బుగ్గవంక ఆనుకున్న పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా కొద్దిపాటుగా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా నేను కోరుకుంటున్నాను.